కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ చదువుతున్నది జే చెన్నయ్య ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు కేసులు నమోదు కాగా మరో ఎనిమిది మంది మరణించారు ఆంధ్రప్రదేశ్లో నిన్న రికార్డు స్థాయిలో పదివేల ఎనిమిది వందల ముప్పై కేసులు నమోదు కాగా కొత్తగా ఎనభై ఒక్క మంది మరణించారు టీఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ నివారణలో విఫలమైందని కరోనాతో చనిపోయిన వారిని ఇతర రోగాలతో మృతి చెందినట్లుగా అబద్దాలు చెబుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మలివిడతగా తొమ్మిది జిల్లాల్లో సిరో సర్వేలెన్స్ ప్రారంభమైంది తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది గడచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు కేసులు నమోదు కాగా మరో ఎనిమిది మంది మరణించారు దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్షా పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడుకు పెరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న అరవై వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా రెండు వేల ఏడు వందల తొంభై ఐదు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి కోవిడ్ నుంచి నిన్న మరో ఎనిమిది వందల రెండు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు డెబ్బై రెండు శాతంగా నమోదైంది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య ఎనభై ఆరు వేల నమోదైంది మరణించిన వారి సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిదికి చేరింది ఇలా ఉండగా జిహెచ్ఎంసీ పరిధిలో తాజాగా మరో నాలుగు వందల నలభై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి రంగారెడ్డిలో రెండు వందల అరవై ఎనిమిది నల్గొండ నూట అరవై నాలుగు ఖమ్మం నూట యాభై రెండు కరీంనగర్ జిల్లాలో నూట ముప్పై ఆరు వరంగల్ అర్బన్ నూట ముప్పై రెండు మేడ్చల్ మల్కాజిగిరి సిద్దిపేట నూట పదమూడు చొప్పున నిజామాబాద్ నూట పన్నెండు మంచిర్యాల నూట ఆరు మహబూబాబాద్ నూట రెండు మందికి కొత్తగా కరోనా సోకింది ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయ సంఖ్యలో నమోదవుతున్నాయి నిన్న ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల హెల్త్ బులెటిన్లో రికార్డు స్థాయిలో పదివేల ఎనిమిది వందల ముప్పై మందికి వైరస్ సోకింది కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో పదివేల ఎనిమిది వందల ముప్పై కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో పదిహేను వందల ఇరవై ఎనిమిది మందికి వైరస్ బారిన పడ్డారు కాగా ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర కొత్తగా ఎనభై ఒక్క మంది మరణించారు తూర్పుగోదావరిలో పదకొండు మంది ప్రకాశంలో తొమ్మిది చిత్తూరు కడపల్లో ఎనిమిది మంది చొప్పున అనంతపురం పశ్చిమగోదావరిలో ఆరుగురు చొప్పున మృతి చెందారు కృష్ణా కర్నూలు నెల్లూరు విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున గుంటూరు శ్రీకాకుళంలో నలుగురు చొప్పున చనిపోయారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడు వేల ఐదు వందల నలభై ఒకటికి చేరింది కరోనా బాధితులకు అత్యంత అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా అంబులెన్సులను తీర్చిదిద్దామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు అపాయంలో ఉన్నవారికి ఆక్సిజన్ వెంటిలేటర్ల ద్వారా ఈ వాహనాలు అండగా ఉంటాయన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు నేతలు అందచేసిన పది అంబులెన్సులను ఆయన నిన్న ప్రగతి భవన్లో ప్రారంభించారు ఖమ్మం జిల్లా కోసం మంత్రి పువ్వాడాజయ్ విరాళంగా ఇచ్చిన అంబులెన్స్ను కూడా కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంబులెన్స్ కొనుగోలు కోసం ఇరవై లక్షల యాభై వేల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్కు అందజేశారు కరోనా వైద్య పరికరాల ఎగుమతికి అనుమతిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అన్ని రకాల పీపీఈ కవరాల్స్ షీల్డులను ఆంక్షలు లేకుండా ఎగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించింది మెడికల్ గాగుల్స్ నెలకు ఇరవై లక్షలు ఎన్ నైన్టీ ఫైవ్ ఎఫ్ఎఫ్ టూ మాస్కులు నెలకు యాభై లక్షల యూనిట్లు మాత్రమే ఎగుమతి చేయాలని పరిమితి విధించింది మిగిలిన మాస్కులు ఎన్నైనా ఎగుమతి చేసుకోవచ్చని పేర్కొంది నైట్రైల్ ఎన్బిఆర్ గ్లౌజులపై నిషేధం విధించింది ఇప్పటి వరకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఎగుమతులపై నిషేధం ఉండగా ఇప్పుడు షరతులతో అందుకు అనుమతి ఇచ్చింది ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్ చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డీన్ ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రికి వెళ్లి ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నామని తెలిపారు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామన్నారు బాలసుబ్రహ్మణ్యానికి వెంటిలేటర్పై పై చికిత్స కొనసాగుతోందని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి స్పృహలోనే ఉన్నప్పటికీ ఆయనకు ఐసీయులో ఎక్మో సాయంతో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయి గత రెండు రోజులతో పోల్చితే నిన్న బాలు ఆరోగ్యం ఇంకొంచెం మెరుగుపడిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు ఆకాశవాణి కోవిడ్ తెలుగు రాష్ట్రాల వింటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం కోవిడ్ నివారణలో విఫలమైందని కరోనాతో చనిపోయిన వారిని ఇతర రోగాలతో మృతి చెందినట్లుగా అబద్దాలు చెబుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కోవిడ్ కేసులు మరణాలను దాస్తున్నారని ఆయన హైదరాబాద్లో అన్నారు రాష్ట్రంలో సరైన సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేయటం లేదని విమర్శించారు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని ప్రైవేటు ఆసుపత్రులకు వెడదామంటే అక్కడి బిల్లులు భరించలేని పరిస్థితి నెలకొని ఉంది అన్నారు ప్రజలకు అండగా ఉండేందుకే సిఎల్పి ఆధ్వర్యంలో ఆసుపత్రుల సందర్శన నిర్వహిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్లో మలివిడతగా తొమ్మిది జిల్లాల్లో సిరో సర్వేలెన్స్ ప్రారంభమైంది తొమ్మిది జిల్లాల్లో కలిపి ఏడు వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు వైరస్ సోకి యాంటీబాడీస్ వృద్ధి చెందాయో లేదో వివరాలు తెలుసుకునేందుకు ఈ సర్వేలెన్స్ నిర్వహిస్తున్నారు తొలి విడతగా తూర్పుగోదావరి కృష్ణా నెల్లూరు అనంతపురం జిల్లాల్లో సిరో సర్వేలెన్స్ నిర్వహించి ఫలితాలను విశ్లేషించారు ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో ప్రారంభించారు సిరో సర్వేలెన్స్ ద్వారా నలభై ఐదు వేల మంది నుంచి రక్త నమూనాలు ఈ నెల సేకరిస్తారు ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఐదు వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు ఇప్పటి వరకు వైరస్ వచ్చినట్లు తెలియని వారి నుంచి మాత్రమే సేకరిస్తోన్న నమూనాలను కియా మిషన్ల ద్వారా పరీక్షిస్తారు ఒక్కో పరీక్షకు సుమారు రెండు వందల రూపాయలు ఖర్చవుతోందని అధికారులు చెబుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది ఇటీవలి వరకు వ్యాపార పారిశ్రామిక ఇతర రంగాల్లో మాత్రమే కేసులు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రైతులు కూలీలకు కూడా వైరస్ వ్యాప్తి జరగడంతో అందరిలోనూ భయాందోళన కనిపిస్తోంది పట్టణాలు మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో తండాల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి పారిశ్రామిక ప్రాంతాలైన సింగరేణి కేటీపీఎస్ ఐటీసీ బీపీఎల్ హెవీ వాటర్ ప్లాంట్ పరిశ్రమల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వందల యాభై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు ముప్పై ఒక వేల నూట డెబ్బై తొమ్మిదికి చేరాయి కోవిడ్ ఆసుపత్రుల్లో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క మంది డిశ్చార్జ్ కాగా ఐదు వేల నూట నాలుగు మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కరోనాతో జిల్లాలో మరణించిన వారి సంఖ్య రెండు వందల అరవై నాలుగుకు చేరింది కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన పదమూడు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రేవ్ ముచ్చాల రాజు ఆదేశాలు జారీ చేశారు ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పద్దెనిమిది వేలు దాటింది ప్రస్తుతం జిల్లాలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క యాక్టివ్ కేసులున్నాయి వీటిలో జిల్లాలోని పది కోవిడ్ ఆసుపత్రుల్లో తొమ్మిది వందల ముప్పై మూడు మంది చికిత్స పొందుతుండగా ఒక వెయ్యి నూట యాభై రెండు మంది కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారు ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది హోం క్వారంటైన్లో ఉన్నారు కాగా జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండు వందల నలభై ఐదుకు చేరింది సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ ఒకటి వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భౌతిక దూరం ఉండేలా సీట్లను సర్దుబాటు చేస్తున్నారు రాజ్యసభ సమావేశాలకు రెండు చాంబర్లతో పాటు గ్యాలరీని ఉపయోగించుకోనున్నారు అరవై మంది ఎంపీలు చాంబర్లో యాభై ఒక్క మంది గ్యాలరీల్లో మిగిలిన నూట ముప్పై రెండు మంది లోక్సభ హాల్లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి లోక్సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సభ్యులు సభా కార్యక్రమాలు వీక్షించేలా డిజిటల్ స్క్రీన్లు కరోనా నివారణకు క్రిమి క్రిమిసంహారక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు కరోనా వంటి వైరస్ వ్యాధులు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చే నీటి బిందువుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయని మాస్క్ వినియోగంతో వీటి నుంచి రక్షించుకోవచ్చని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు అందులోనూ ఎన్ నైన్టీ మాస్కులు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ సమాప్తం